అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి పొద్దుగాలని లేచి ఒక ఆరు నుంచి ఏడు న్యూస్ పేపర్లు ఎదిగితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉన్నది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నాకు కూడా మోటివేషన్గా ఉండి మరింత మంచి వీడియోస్ అనేటువంటి మీకు అందివ్వడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది అదేవిధంగా రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి సంబంధించిన మైలు రాయికి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం మొదటి అంశం కనుక చూసుకుంటే కొత్త డిఎస్సి పైన కోటి ఆశలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక ఉద్యమాల ఫలితంగా రెండు వేల పదిహేడులో ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులకు డిఎస్సి టీఆర్టీ నోటిఫికేషన్ అనేటువంటి జారీ అయింది మళ్ళీ ఆరేళ్ళకు అభ్యర్థుల పోరాటాల ద్వారానే మరో నోటిఫికేషన్ అనేటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు జారీ చేశారు మొత్తంగా దాదాపుగా పదిహేను వేల ఖాళీలు అప్పట్లో ఉన్నప్పటికీ కేవలం ఐదు వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు సాధారణ ఎన్నికలు రావడం పిమ్మట కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభ్యర్థులు ఒత్తిడి చేయగానే ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేశారు అనంతరం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది పరీక్షల నిర్వహణ ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు వాటిలో దాదాపుగా ఆరు వందల పోస్టులు ఇంకా భర్తీ కాలేదు కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకపోవడంతో కొన్ని పోస్టులు కూడా మిగిలిపోయాయి వాటి స్థానంలో లో మెరిట్ అభ్యర్థులకు అవకాశం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ప్రతి పోటీ పరీక్షల్లో దానికి సంబంధించిన రిజల్ట్ అనేటువంటిది ఇచ్చే ముందు ఖచ్చితంగా రీలింక్వెస్ట్మెంట్ కానీ లేదంటే మాన్యువల్గా అన్విల్లింగ్ అనేటువంటి ఆప్షన్ ఇస్తే కనుక ఆ జాబ్లో జాయిన్ కాకుండా మెరిట్ వాళ్ళకు మెరిట్ ప్రాతిపదికన మిగిలినటువంటి వారికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది డిఎస్సి కానీ గురుకుల కానీ గ్రూప్ ఫోర్ కానీ అది ఏ నోటిఫికైనా నోటిఫికేషన్ అయినా కానీ ఖచ్చితంగా ఈ అంశంపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వాటి స్థానంలో ఇక్కడ మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి ఈ ఇక ముప్పై మూడు జిల్లాల్లో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసినటువంటి వారు మొన్నటి డిఎస్సిలో జాబ్ కోల్పోయినటువంటి వారు మరో డిఎస్సీకి అయితే సన్నద్ధమవుతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చేటువంటి ఫిబ్రవరిలో మరో డిఎస్సీ అనేటువంటిది ప్రకటించాలి టీచర్స్ ప్రమోషన్స్తో ఏర్పడినటువంటి ఖాళీలు పదవీ విరమణ పొందినటువంటి వారి ఖాళీలు రెగ్యులర్ ఖాళీలు మొత్తంగా కలుపుకుంటే దాదాపుగా పదిహేను వేల అయితే ఖాళీలు అయితే మనకు ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆరు వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రస్తుతం టెట్ పరీక్షకి అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సి పైన చర్యలు వేగవంతంగా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారని రావుల రామన్ రెడ్డి గారు అయితే ఇక్కడ విజయక్రాంతికి రాసినటువంటి లేఖలో దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం అయితే చూస్తున్నాం రిటైర్మెంట్లు ఇవన్నీ కలుపుకుంటే మొత్తంగా పదిహేను వేల వరకు ఖచ్చితంగా ఖాళీలు అనేటువంటి ఉన్నాయి ఖచ్చితంగా వాటిని భర్తీ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది మెగా డిఎస్సి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మెగా డిఎస్సీ అనేటువంటి మాటను ఈ డిఎస్సితో నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధంలో ఇంకా ఉండకండి టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది షెడ్యూల్ కూడా వచ్చింది ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి డిఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఎస్సీ వర్గీకరణ ఇవన్నింటికి సంబంధించి ఇబ్బంది ఏముండదు అప్పటివరకు అన్ని క్లియర్ అవుతాయి మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అయితే వద్దు మళ్ళీ మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్లు వచ్చినా పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉండేటువంటి అవకాశాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా టెట్ టు డిఎస్సికి కూడా మీకు ఉపయోగపడే విధంగా టెట్కు సంబంధించిన సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా యాభై రోజుల్లో మీకు టెట్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది పూర్తయ్యే విధంగా ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే ప్రశ్నలు అందిస్తూ టెస్ట్ సిరీస్ అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది దీనికి సంబంధించిన యాప్ లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇక్కడ మనం వీడియో చూస్తున్నటువంటి సందర్భంలో చూసుకుంటే ఇక్కడ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీకు మొదటి మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను ఇక్కడ చూసుకుంటే రీడ్ మోర్ పైన క్లిక్ చేశారనుకోండి మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది వస్తుంది దాని తర్వాత ఇక్కడ దానికి సంబంధించిన సిలబస్ షీట్ అనేటువంటిది కూడా వస్తుంది అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది అండి టెట్ టూ డిఎస్సి మిగిలినటువంటి అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి కంటెంట్ను కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ఈ రకంగా రీడ్ మోర్ పైన క్లిక్ చేయగానే ఈ రకంగా బ్లూ లింక్స్ అనేటువంటి వస్తాయి వీటిలో క్లిక్ చేసుకొని ఏదో ఒక గ్రూప్లో ఇంకా జాయిన్ వాళ్ళు జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి మీరు పొందడానికి అయితే అవకాశం అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత గతంలో కనుక చూసుకుంటే చాలా క్లాస్ అనేటువంటివి నేను డిఎస్సికి అయితే చేయడం జరిగింది ఆల్రెడీ నేను ఇంకా రెండు మూడు రోజుల్లో క్లియర్గా నేను ఫ్రీ అవుతాను కాబట్టి ఖచ్చితంగా మీకు రెగ్యులర్గా ఇంతకు ముందులాగా ఆ అప్డేట్స్ దాంతోపాటు చాలా ముఖ్యమైనటువంటి అంశాలపైన క్లాసెస్ కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే రెగ్యులర్గా చేస్తాను ఇక్కడ చూసుకుంటే దీనిపైన మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ మన యొక్క క్లాసులు ఇక్కడ ప్లేలిస్ట్ అనేటువంటిది వస్తుంది గతంలో ఉన్నటువంటి క్లాసులు కూడా మీరు క్లియర్గా చూడవచ్చు అక్కడ నేను చేసినటువంటి ప్రశ్నలకు సంబంధించిన క్వాలిటీ కూడా చూడవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక మన టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయండి రోజు డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి దాని తర్వాత ఆ డైలీ టెస్ట్లు వారం రోజులు జరిగిన తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి ఉంటాయి ఆ అన్నింటికి సంబంధించి రివిజన్ అవుతుంది ఈ మూడు వీక్లీ గ్రాంట్ టెస్ట్ జరిగిన తర్వాత ఓవరాల్గా రివిజన్ కావడానికి మళ్ళీ మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే షెడ్యూల్ చివరిలో మీకు చివరాకర్లో మోడల్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటివి కూడా ఉంటాయి కేవలం ఎస్సీఆర్టి పుస్తకాల నుంచి మాత్రమే సిలబస్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశాను ఆ సిలబస్ ప్రకారంగా మీకు ప్రశ్నలు అనేటువంటివి వస్తాయి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇది నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది దాని తర్వాత మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు ఎప్పుడు జాయిన్ అయినా కూడా గతం అంతకు దాని తర్వాత ఇక ముందు రాబోయేటివి కూడా వస్తాయి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు డిఎస్సి వరకు వ్యాలిడిటీ కేవలం టూ నైన్టీ నైన్ రూపీస్లోనే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది మీరు ఎగ్జామ్లో ఎట్లా రాస్తారో అదే విధంగా సేవ్ నెక్స్ట్ సబ్మిట్ అలాంటి అంశాలన్నిటిని కూడా ప్రొవైడ్ చేసి మీకు మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ రకంగా మీ ముందుకైతే తీసుకొచ్చిన తీసుకురావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ టూ నైన్టీ నైన్ రూపీస్ అనేటువంటి ఆఫర్ అనేటువంటి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ప్రజెంట్ అయితే పేపర్ వన్కు సంబంధించి తెలుగు మీడియంకు సంబంధించి మాత్రమే అందివ్వగలుగుతున్నాం మిగిలినటువంటి వరకు క్షమించాలి డిఎస్సి వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వడంలో అంటే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన దానిలో జాయిన్ అవ్వడంలో మీకు డైరెక్ట్గా యాప్లోనే ఉంటుందండి బై నో కొంటే అక్కడే మీకు యాక్టివేట్ అవుతుంది మళ్ళీ ఏమన్నా సపరేట్గా పంపించాల్సినటువంటి అవసరం అయితే లేదు అయినా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నదనుకోండి ఈ నెంబర్కు నాలుగు నాలుగు తర్వాత కాల్ చేయండి ఈవినింగ్ ఇబ్బంది లేకుండా మీకు ఏదైనా కూడా క్లారిటీ అనేటువంటిది ఇస్తారు కేవలం యాప్ విషయంలో మాత్రమే ఈ నెంబర్ కాల్ చేయండి మిగిలినటువంటి అంశాల గురించి మాత్రమైతే కాదు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక్కడ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు వారంలో కొలువులు అనేటువంటి అంశం డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయినటువంటి పదమూడు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు మరో వారంలో కొలువులు దక్కన్నాయి వారి ద్రువపత్రాలను గత నెలలోనే అధికారులు పరిశీలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్ట్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకైతే అధికారులు అయితే సన్నాహాలు ప్రారంభించారు వారంలో వారికి నియామక పత్రాలు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో క్రీడాకూటాల్లో ఉపాధ్యాయ నియామకాలకు ద్రో పత్రాల పరిశీలన అనేటువంటిది ముగిసిందని త్వరలో నియామక పత్రాలు ఇస్తామని చెప్పారు మధ్యాహ్న భోజనం కలుషితపై కలుషితంపై ఆయన మాట్లాడుతూ బియ్యం నిల్వ వండేటప్పుడు పాటించాల్సినటువంటి శుభ్రత తదితర అంశాలపైన కూడా అమలు విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు కొత్త బియ్యం కావడం వల్ల అన్నం ముడకలంలో కూడా కొంత తేడా ఉందని దానివల్ల కూడా సమస్యలు వస్తున్నాయి అనేటువంటి అంశాన్నిపైన కూడా తెలుపుతున్నాడు నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు అటువంటి అంశాన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం మొత్తం ఇక్కడ డిఎస్సి రెండు వేల అభ్యర్థులకు కూడా వారంలో కొలువులు అనేటువంటివి రానున్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇది కాంట్రాక్టు ప్రాతిపదికనైతే వాళ్ళకైతే ఇస్తున్నారు నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇదే అంశం త్వరలో డీఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు ఉద్యోగాలని మరో పేపర్లో కూడా రావడం జరిగింది ఇక టెట్కు సంబంధించి నిన్నటి వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండే ఇక తీసేసిండో మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా అంటున్నారు ఇక అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకైనా ఎప్పుడైనా కూడా ప్రతిసారి మీకు వార్నింగ్ చేస్తూనే ఉంటాను ప్రతిసారి మనకు అవకాశాలు రావు అదృష్టం అంటే ఏందో కాదండి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక బీఏడికి అర్హత ఉంటుందా అనేటువంటి అంశం బీఎస్సీ నర్సింగ్ తర్వాత డిఏడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటిగా చేస్తున్నాను డిగ్రీ చేసిన తర్వాత బీఈడికి అర్హత ఉంటుందా అనేటువంటి అంశం ఇక్కడ బిఈడి ప్రోగ్రాంలో ప్రవేశానికి అవసరమైనటువంటి హెడ్సెట్ రాయడానికి బిఏ బీకామ్ బిఎస్సీ బీఎస్సీ హోమ్ సైన్స్ ఇవన్నీ కూడా గ్రూపులు ఉన్నాయి అంటే ఇక్కడ బీ ఇవన్నీ ఉన్నాయి అయితే పాటు బీ ఫార్మసీతో పాటు నేరుగా ఉద్యోగం పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఇతర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ చదివినటువంటి వారు కూడా బీఈడీ చేయడానికి అర్హులు కారు అంటే ఇక్కడ నోటిఫికేషన్లో బీఎస్సీ నర్సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పకపోయినా నర్సింగ్ ప్రోగ్రామ్ జాబ్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్ ప్రోగ్రాం పరిధిలోకి వస్తున్నది కాబట్టి బీఎస్సీ నర్సింగ్ విద్యార్థు అనేటువంటిది నేరుగా బీఈడీ చేసేటువంటి అవకాశం అనేటువంటిది లేదు మీరు దూర విద్య మీరు దూర విద్య ద్వారా మరో డిగ్రీ చేసి బీఈడీ చేసే ప్రయత్నం చేయండి ఆసక్తి ఉంటే ప్రస్తుత ఉద్యోగానికి సెలవు పెట్టి ఎంఎస్సి నర్సింగ్ చేసి నర్సింగ్ కళాశాల ద్వారా అధ్యాపకులు స్థిరపడేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు ఇక్కడ చూసుకుంటే బిఈడి ప్రోగ్రామ్ లో చేయరచ్చా అని అడుగుతున్నారు బీఎస్సీ నర్సింగ్ తర్వాత అంటే సపరేట్గా డిఏడి అని డిఈడి చేసిందట డిఈడి చేసిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలలో ఎగ్జాట్గా అట ఇప్పుడు దాని తర్వాత డిగ్రీ చేసిన తర్వాత బీఈడి తర్వాత ఉంటుందా అంటే ఈ బీఎస్సీ నర్సింగ్ అనేటువంటి దానికి సంబంధించి దానితోటి అయితే చేయరాదు సపరేట్గా చేసుకోవచ్చు అనేటువంటి అంశం పైన ఇక్కడ క్లారిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి క్లియర్గా స్క్రీన్షాట్ తీసుకొని అర్థం చేసుకోండి నెక్స్ట్ అంశం చూసుకుంటే ఆర్టీసీలో డ్రైవర్లుగా మాజీ సైనికులు తాత్కాలిక ప్రాతిపదికన పన్నెండు వందల ఒక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి అంశం ఆల్రెడీ మొన్న మనం చూసాం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఐటీబీపీలో పోలీస్ అవుతారా అంటూ ఐదు వందల ఇరవై ఆరు ఉద్యోగాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఈరోజు ఈనాడులో ఇచ్చారు వాటన్నిటిని మన దానిలో మీకు షేర్ చేశాను డిసెంబర్ ఎనిమిదిన అగ్నివీర సైనిక నియామక ర్యాలీ అనేటువంటి అంశం సైన్యంలో చేరేందుకు ఆసక్తి కలిగినటువంటి యువకులను భారత ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ద్వారా ఎంపిక చేసేందుకైతే సైన్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు గచ్చిబౌలి స్టేడియంలో ర్యాలీ నిర్వహించేందుకైతే కార్యాచరణ అయితే రూపొందించారు అగ్నివీర్ టెక్నికల్ క్లర్క్ స్టోర్ కీపర్ ఇవన్నీ దానికి సంబంధించిన విభాగాల్లోనైతే ఉన్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటాయి ఆయుష్ కోర్సులకు నోటిఫికేషన్ కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి వివిధ ఆయుష్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా కింద ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది బీఏ బీఏఎంఎస్ బిహెచ్ఎంఎస్కి సంబంధించి ఈ రకమైనటువంటి కోర్సులు ఉన్నాయి ఈరోజు మనకు బుధవారం మధ్యాహ్నం అయితే మనకు మూడు మూడులోపయితే దరఖాస్తు చేసుకోవాలంటే ఈ రోజే చివరి తేదీ అనేటువంటి అంశాన్ని చూసుకోవచ్చు ఇక ఈ రకంగా విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూస్తాం ఇక పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలను ఇప్పుడు చూద్దాం ఇక్కడ భవితాకు సంబంధించి సాక్షిలో జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ అనేటువంటి అంశం దాని తర్వాత రెండు గదుల హృదయం గల జీవి ఏది అంటూ బయాలజీకి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కంటెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వందేళ్ళలో ఎన్ని విషమ రోజులు ఉంటాయి అంటూ జిఎస్లో భాగంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశము ఐడియా ఆఫ్ గ్రూప్ డిస్కషన్ ఈజ్ అంటూ మనకు జనరల్ సంబంధించి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ క్యూఆర్ కోడ్తో పాన్ కార్డులో అంటే కొత్తగా మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదంట క్లియర్గా చెప్పడం జరిగింది ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఎయిర్టెల్ టీచర్ యాప్ ప్రారంభం అంటూ భారతీ ఎయిర్టెల్ ఫౌండేషన్ టీచర్ల కోసం డెవలప్మెంట్ చేసిన ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ టీచర్ యాప్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు టీచర్ల నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కొత్త బోధనా పద్ధతుల గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది విద్యార్థులకు మరింత మెరుగైనటువంటి విద్యను అందించడానికి అవసరమైనటువంటి అన్ని రకాల వరరులను అయితే అందిస్తున్నది ఎయిర్టెల్ తెలిపింది ఇందులో డెబ్బై ఆరు కోర్సులు ఉన్నాయి అనేటువంటి అంశం ఉచిత యాప్ ఇక్కడ ఎయిర్టెల్ టీచర్ యాప్ను అయితే ఇక్కడ ఎయిర్టెల్ అయితే ప్రారంభించింది అనేటువంటి అంశం ఇక నెక్స్ట్ ముల్కీ రూల్స్ పైన కేసులు అంటూ దీనికి సంబంధించినటువంటి ఆర్టికలు మిగిలినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాలపైన ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక నమస్తే తెలంగాణ నిపుణుల్లో చూసుకుంటే నిజాం రైల్వే వ్యవస్థ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటూ ఉద్యమ చరిత్రకు సంబంధించిన బిట్స్ అయితే రావడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాట పిత అని ఎవరిని పిలుస్తారు అంటూ చరిత్రకు సంబంధించిన బిట్స్ ఉన్నాయి దాని తర్వాత ఇక ఈనాడు ప్రతిభలో చూసుకుంటే సిమెంట్ మారకం అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం మరో దానిలో తావోలు భయపడితే కుక్క సంతోషంగా ఉంటే అంటూ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ బయాలజీ అంటూ ఒక ఆర్టికల్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం దాని తర్వాత దత్తాంశ విశ్లేషణ అంటూ టెన్త్ క్లాస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తున్నారు రీజనింగ్కి సంబంధించిన అంశాలు కూడా మనం చూడవచ్చు ఇక్కడ తెలుగులో కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పర్యావరణ పచ్చన కొలువులు అనేటువంటి అంశము దాని తర్వాత ఐఐసిటిలో దూ మనకు ఐటీబీపీలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషను బీఈడికి అర్హత ఉంటుందా అనేటువంటిది ఈరోజు మనకు ఈనాడులోనైతే రావడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మన యాప్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ముందు యాప్ డౌన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడవచ్చు ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే మీకు డైరెక్ట్గా అక్కడే బై చేసుకోవచ్చు టూ నైంటీ నైన్ రూపీస్ పెట్టేసుకొని డైరెక్ట్గా మీకు కోర్స్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది సిలబస్ షీట్ కూడా ఒకసారి చూడండి అందులో కూడా మీకు సిలబస్ షీట్ అనేటువంటిది క్లియర్గా ఉంటుంది కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్